కానీ ఆయన హీరోయిన్ తో సినిమా వీళ్ళకి ఒక ఉత్తమ హుక్అప్ అవార్డు అనమాట. చాలా మంది హుక్అప్ చేశారు కానీ వీళ్ళు చేసిన దానికి వాళ్ళ మన సంస్థ తరఫున చాలా చక్కగా చేశారు. వాడు ఆక్రమించుకుని 20 ఏళ్ళు అయింది. లీగల్ యాక్ట్ ప్రకారం అద్దెకుండేవాడి యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల తర్వాత ఒక భూమిలో ఎవడన్నా ఉంటే ఆడే ఓనరు. గవర్నమెంట్ వీళ్ళు వెళ్ళి పీకారు కానీ వీళ్ళు ఎందుకు వీళ్ళు మాట్లాడడానికి రైట్ లేదు. ఆడు చెప్పిందే కరెక్ట్ లీగల్గా. లీగల్గా వాడు వేసిన పిటిషన్ కానీ 18 సంవత్సరాలు దాటి మేము అందులో ఉన్నాం. ఈ పోలీసులు ఈ కలెక్టర్లు వచ్చి మా ప్రహారీ మీరు కూల్చారు కాబట్టి 6 ఏళ్ళ మీద యాక్షన్ అడుగుతున్నాడు. అంత ఎంత అద్భుతమైన కజ్జా చేసినాడికి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ కాబట్టి మేము ఏంటంటే ఏపీలోనే సుమారు ఒక నాకు తెలిసి ఒక 100 ఎకరాల పైన జరిగింది. మా వాళ్ళు అధికారులు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఎంత అంటే ఒక 40 ఎకరాలు ఐడెంటిఫై చేశారు భూ కబ్జాని. ఈ భూ కబ్జాకి సంబంధించి అద్భుతంగా ఇవాళ మేము ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము డెత్ సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేస్తాం. సంస్థ ప్రజల మనోభావాల నుంచి చనిపోయిందని కూడా ఇవాళ ఇంత ఈ పట్టబెట్టాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ ప్రాపర్టీని ఖజానాని లూటీ చేసి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఇంత చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఒక నోటీసు ఇవ్వలేకపోయారు ఎందుకు కూడా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే స్టే దేనికి ఇచ్చారు? బిల్డింగ్లు కూల్చేది ఆపండి అని స్టే ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేయాలి, రికార్డులు వెరిఫై చేయాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ బుక్స్లు, ఆదాయం ఇవన్నీ ఫీజులు వెరిఫై చేయాలన్న దానికి స్టే లేదు. చాలా సీరియస్ డైలాగ్ చెప్తున్నాను గుర్తుపెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం గీతం విద్యా సంస్థల మీద వెనకడుగు వేస్తుందేమో అని అనుమానం నాకు కలుగుతూ ఉంది. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో అందరూ మంత్రులు మా వాళ్లే. బొత్స సత్యనారాయణ గారు మా మంత్రి, అవంతి శ్రీనివాస్ మా మంత్రి, ధర్మాన కృష్ణదాస్ మా మంత్రి, హోంమంత్రి సుచిత్ర గారు 4 రోజులు ఇక్కడ తిరిగారు. ఆవిడకి ఈ విషయం పూర్తిగా తెలుసు. గుడివాడ అమ్మకి సమస్య తెలుసు. కానీ కేబినెట్ మీటింగ్లో గీతం భూముల అంశం లేదు. పోనీ కోర్టు పరిధిలో ఉంది. కేబినెట్లో ఎస్ఎఫ్ గురించి, తౌడు గురించి, ఇట్ల గురించి మాట్లాడారు, గీతం గురించి మాట్లాడలేదు. గీతం భూముల మీద కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఒక కమిషన్ వేస్తున్నాం, ఒక అధికారిని నియమిస్తున్నాం అన్న మాట అన్నా కూడా వారు చెప్పలేకపోతా ఉన్నారు. నాకు తెలిసి విశాఖలో మన అధికారులు చేసింది ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వాడి సొంత ఎస్టేట్ లాగా భూ కబ్జాలు చేసి పాల్పడుతూ ఉంటే మన అధికారులు వెళ్ళి ఒక గోడ పాడేసి ఒక గేటు పాడేసి గడ్డి పీకొచ్చారు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇల్లీగల్ ఆర్థిక నేరాలు, తీవ్రమైన ఆర్థిక నేరాలు ఉన్నాయి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అడ్మిషన్లకు కానీ, తీసుకున్న అడ్మిషన్లకు కానీ, ఐటీ రిటర్న్స్ సంబంధించిన దానికి పోలికే లేదు. కొండవాలి ప్రాంతంలో వాళ్ళు సొరంగాలు మార్గాలు ఏర్పాటు చేస్తారు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంత చేస్తూ ఉంటే ఇవాళ మొత్తం మీద కోర్టు దృష్టికి వచ్చింది వ్యవహారం అంతా. వాళ్ళ గీతం యాజమాన్యం చెప్పిందే కరెక్ట్. నిజాయితీగా మాట్లాడాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ని, విశాఖ జిల్లా ఆర్డీఓని, మున్సిపల్ కమిషనర్ని అరెస్ట్ చేయాలా? వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలా? వాళ్ళు చెప్పిందే కరెక్ట్. వాళ్ళు 20 ఏళ్ళ మట్టి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి వాళ్ళే హక్కుదారులు అవుతారు. వీళ్ళే ఎంతకాలం నోరాయిలు చూసిన అధికారులు. పాపం వీళ్ళదే. ఒక కేసు మీద విచారణ జరుగుతున్నప్పుడు లంచాలు, లక్షల లక్షల లంచాలు తీసుకోకర్లా. తప్పని తెలిసి కూడా కొనసాగించడం అనేది తీవ్రమైన నేరం. ఇది ఎమ్మెల్సీ ఆయనది నా అనుమానం ప్రకారం హత్య, నాట్ ఏ రోడ్ యాక్సిడెంట్. అమెరికాలో అలస్కా నుంచి వైల్డ్ లైఫ్ కొండలు చూడడానికి ఆయన బయలుదేరినప్పుడు కారులో 5 ప్రయాణికులు ఉన్నప్పుడు, తానా సభ్యులు 5 ఉన్నప్పుడు మూర్తి గారితో సహా 4 చనిపోయారు. ఒక ఆయన బతికి ఉన్నాడు. ట్రక్ డ్రైవర్ మీద కూడా విచారణ లేదు, కేసు లేదు. ఒక ఎమ్మెల్సీ చనిపోయినప్పుడు ఆకమేకాల మీద బాడీని తీసుకొచ్చారు. అంటే నా అనుమానం, నా అపోహలు ఏంటంటే విజయ్ ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఇంట్లో తగాదాలు ఉన్నాయి, భూముల గురించి, డబ్బుల గురించి, లావాదేవీల గురించి. అదే తగు లోకేష్ బాబు, భరత్, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉండి అమరావతిలో పెట్టిన పెట్టుబడులు, చంద్రబాబు ఓడిపోయాడు అనుమానాలు, అపోహలు జరుగుతూ ఉన్నాయి. ఈ లెక్కలు తేలక ఏదైనా కుట్ర దాగుందేమో మూర్తి గారి అమెరికాలో ఆకస్మిక మరణం వెనక, దాన్ని కూడా విచారణ చేయాలి. మూర్తి గారి భూములతో పాటు ఆయన మరణం మీద, ట్రాన్సాక్షన్స్ మీద, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించాలి. అందుకని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏమేమి ఈ గవర్నమెంట్కి మనం ఏమిస్తున్నాం అన్నది నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు స్టేకి వెళ్ళింది కేవలం పడగొట్టడానికే. అది వరకు స్టే ఉంది, మిగతా వీటిల్లో స్టే లేవు. వీళ్ళు వెళ్ళి చక్కగా తనిఖీలు చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఉన్నారు,
ప్రతి 2 లక్షల రూపాయలు దాటిన ట్రాన్సాక్షన్ ఎందుకు చేయట్లేదు, వెరిఫై చేయట్లేదు, ఇవన్నీ వెరిఫై చేయాలని మాకు తెలుసు.